హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజియాక్రీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అనేది మనకు వచ్చింది అదేంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సిపిటీ పాస్ తప్పనిసరి అంటూ ఒక అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది ఏంటి సిపిటీ అనేది మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాం వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ టైన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే ఆ విధంగా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ఒక అలర్ట్ అనేది వస్తుంది మీరు ఆ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మన వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీఎస్సి వారు మనకి ఈరోజు ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగింది ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దాన్ని సిపిటీ అండ్ అంటారు కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ తప్పనిసరి చేస్తూ సాధారణ పరిపాలనా సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు అంటే ఈ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి కొన్ని పోస్టులకి ఈ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఇప్పుడు మనకి గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ పోస్టులు పడ్డాయి దానికి మెయి మెయిన్స్కి ఎగ్జామ్ జరగనుంది అయితే వారికి కూడా ఈ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ మెయిన్స్ అయిన తర్వాత అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అయితే ఇక నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మనకి మనకి ఎప్పుడు కూడా గ్రూప్ త్రీకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది లేదు కానీ గ్రూప్ త్రీకి కూడా గ్రూప్ త్రీ పోస్టులకి కూడా గ్రూప్ టూలో అన్ని పోస్టులకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని పోస్టులకు కూడా ఈ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ అనేది తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చూడండి ఏపీపీఎస్సీ ఏపీ సాంకేతిక విద్యా బోర్డు వంద మార్కులకు నిర్వహించే సిపిటీ పాస్ సర్టిఫికెట్ ఉండాలని లేదంటే నియామకానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు యాక్చువల్గా ఏపీపీఎస్సీ ఏం చేస్తుందంటే డిగ్రీ క్వాలి ఎనీ డిగ్రీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మనకి ఈ ఎలిజిబుల్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులకి మనం అప్లై చేసుకుంటాం ఏ పోస్టులకి అయితే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరమో వాటికి కండక్ట్ చేస్తుంది అయితే గతంలో గ్రూప్ టూలో కొన్ని పోస్టులకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కాదు అసలు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇష్యూ చేసే సర్టిఫికెట్ అనేది మీకు ఉండాలి అంటే ప్రతి ఇరు కూడా ఏపీ టెక్నికల్ బోర్డు అనేది ఈ కంప్యూటర్ ప్రొఫెషన్స్కి సంబంధించి ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తుంది అది ఏపీ ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజెస్ ద్వారా కానీ లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకొని ఆ టెస్ట్ని రాసినట్లయితే ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు వారు ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారన్నమాట ఆ సర్టిఫికెట్ ఉన్నవారందరూ కూడా ఈ గ్రూప్ టూలో కొన్ని పోస్టులు ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అయితే ఆ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండవలసి వచ్చేది అయితే మరి ఆ సర్టిఫికెట్ని అడుగుతున్నారా లేకపోతే ఏపీఎస్సి కంప్యూటర్ ప్రొఫెషన్షిప్ టెస్ట్ని కండక్ట్ చేస్తుందా అనేది మనం చూడాలి అయితే ఇక్కడ ఈ ఇచ్చిన మ్యాటర్లో కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది మనం చూడాలి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి వస్తాయి ఫ్యూచర్లో మనం దానికోసం చూద్దాం అయితే నాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్న మ్యాటర్ ప్రకారం మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని పోస్టులకి కూడా కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నారు ఏపీఎస్సి వారు అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వంద మార్కులకు ఉండబోతుంది అయితే ఈ వంద మార్కుల్లో ఓసీ అభ్యర్థులు మినిమం క్వాలిఫైయింగ్ మార్కు ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవాలి బీసీ వారు థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగు దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు ముప్పై మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్ అనేది తెచ్చుకోవాలి ఈ విధంగా మీరు మీ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై ఈ క్వాలిఫయింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లయితే మీరు పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ ఉన్న మ్యాటర్ ప్రకారం మనకు అర్థమవుతుంది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి త్వరలో రాబోతాయి సో అప్పుడు మనం చూడాలి ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అంటే ఏపీపీఎస్సి త్వరలో దీన్ని బట్టి మనకి ఈ అప్డేట్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది అంటే గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఉత్తర్వు ఈ జీవో అనేది జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి మనకి త్వరలోనే ఏపీపీఎస్ నుంచి మనం ఊహించిన విధంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది అందరూ కూడా బాగా ప్రిపేర్ కండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్